చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం గ్రామ సభ నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుంచి గ్రామంలో జరిగిన పనులను పరిశీలించి వాటి నివేదికలను గ్రామ సభలో గ్రామ రిసోర్స్ పర్సన్ చదివి వినిపించారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేసి 3 నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులు రాలేదని కూలీలు గ్రామ సభ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో అభివృద్ధి పనులు బాగా చేశారని అక్కడక్కడ కొన్ని మొక్కలు ఎండిపోవడం చనిపోవడం జరిగిందని తెలిపారు. సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 3 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను అధికారుల బృందం పరిశీలించడం జరిగిందని కానీ కూలీల డబ్బులు రావటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, రమేష్ కౌడ్, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ రాజేష్, ఏఎస్ఆర్పి భద్రు, వీఆర్పి రాము తదితరులు పాల్గొన్నారు. टू थौज ट्वेंटी वन वरक ईजीएस ग्रामीण उपाधि हम पथक सोशलैट जी ग्राम प्रजल समक्ष पालक मंडल समक्ष ग्राम प्रजल समक्ष ईजीएस पूर्ति एक् वर्कूं एक्मेम पनचेम अने पूर्ति निवेदन जी वफीसर दी चूसक चक्सको जी अभी मोकल तपते कोई डेवलपमेंट विषय में होने मोकल का కొన్ని సరైన టైంలో ఎందుకంటే ఎన్ఆర్ఎస్ ప్రకారం అక్టోబర్నే నీళ్ళు ఇవ్వమని చెప్తారు, ట్యాంకర్ పెట్టమని చెప్తారు. ఆ లోపు 2 నెలలు వర్షాలు పడకుంటే మొక్కలు ఎండిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొన్ని మొక్కలు ఎండిపోయింది వాస్తవం జరిగినాయి కాబట్టి వచ్చిన అధికారులు కూడా సంతృప్తి చెందారు, గ్రామపై కూడా సంతృప్తి చెందారు. వచ్చిన అధికార ఆఫీసర్లకు, పాత్రికేయులకు, అలాగే మా పాలక మండలి సభ్యులకు, ప్రజలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.